ప్రభునందు ప్రియ దేవుని సంగమం, మరొక మారు మీ ముందుకు వచ్చి ఈ రీతిగా అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. బాగున్నారా? వచన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అనగా ఆ దినమందు నేను ఇజ్రాయేల్కి కొమ్ము చిగురింపు చేసి వారితో మాట్లాడుటకు నీకు ధైర్యమును కలగచేసేదను అప్పుడు నేను యెహోవా అయి ఉన్నానని వారితో తెలుసుకుందరంట. నేను నీకు ధైర్యమును కలగచేసేదనని చెప్తున్నాడు ఇక్కడ ప్రభునందు ప్రియ దేవుని సంగమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. త్వరగా వచ్చినట్లయితే, సకలాశీర్వాదాలకి కానుభూతులైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి ధైర్యమును కలగచేసే అంశమును మాట్లాడుచుండగా తండ్రి, మరి శనివారము అకాల వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనటం వల్ల చాలా తండ్రి చాలామంది భయపడుతూ మరి ధైర్యమును కోల్పోయి నిరాశితులై చాలామంది భయపడుతున్నారు తండ్రి. వాళ్ళకి మీరు ధైర్యం పరిచి ఆధ్యాత్మికంగా వాళ్ళు నిలబడేటకు వాళ్ళకి వనరులను సమకూర్చే ధైర్యమును వాళ్ళకి అనుకూలతను సమకూర్చమని ఈ యొక్క మాటల ద్వారా మాట్లాడుచుండగా నా నోటి మాటలు చూస్తున్న వారి యొక్క అందరు ధ్యానములు తండ్రి నీ దృష్టికి అంగీకారంలో సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన పదాలు చెంది పెట్టుకోమని అది పరిశుద్ధుడు ఉన్న యేసుక్రీస్తు నామ మీకు బతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమె. మన తండ్రి అనే దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరి కలుగును గాక. ఆమె. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల శుభములు వందనాలు. ఒక దేవుని ఉచితమైన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుతున్నాను. ఈ రీతిగా ఆయన అంటూ ఉంటాడు, ఎందుకంటే ఒక మాట ఉంటుంది ఇందులో చక్కండి, 29వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే చూడండి, ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నీకు ధైర్యమును కలగచేసేదను అంటాడు. ఆయన మనకి ధైర్యాన్ని కలగచేస్తానని చెప్తూ ఉన్నాడు. శనివారం వర్షాలు పడటం వల్ల మరి వాతావరణం మేము కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. చాలామంది పంట నష్టం అయింది రైతులకి, మరి ఉద్యోగస్తులు కానీ బయట పెట్టిన వాహనాలు కానీ పరిస్థితులు కానీ చాలా చర్చెస్లో కానీ, అంటే ఆ విపక్తి అనేది దేవుని యొక్క విపక్తు, దేవుని యొక్క తీర్పు, అంటే ఏదైనా కానీ మనుషులు చాలామంది భయపడటం జరిగింది. ఒక దైవజనుడిగా ఆ భయమును మరి ఒక దేవుని కోరుకోవటం కానీ మరి చాలామంది నిరాశితులయ్యారు. చాలామంది అంటే ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసి మరి ఆహారం ఇప్పటికీ విజయవాడ ప్రాంతాల్లో కానీ గుంటూరు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో కానీ చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. మరి వాళ్ళ కోసమైనా మరి ఆధ్యాత్మికంగా ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేయాలి, మరి ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. వాళ్ళకి ఏదైనా వసతులు మరి ఆ తగిన రీతిగా ఏర్పాటు చేయాలని నా ఉద్దేశంతో అందుకనే అంటే భయపడకము అంటాడు ఇక్కడ. చక్క మాట చెప్తూ ఉంటాడు, ఏమని అంటాడంటే నీకు ధైర్యములు కలగచేసేదను అని చెప్తున్నాడు. ఆయన ధైర్యమును కలగచేస్తానని చెప్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియ దేవుని సంగమ. ఎందుకనంటే చాలా సందర్భాలలో ఆయన మనకి ధైర్యమును కలగచేస్తూ ఉంటాడు. ప్రతి విధమైన విషయాలలో ధైర్యమును కలగచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇజ్రాయెల్ గురించి చెప్తూ ఉంటాడు, ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే చెదిరిపోయిన ఇజ్రాయెల్ సమకూర్చేదల గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క అంటే బబులోని సైనికుల జీతం గురించి చెప్తాడు. ఐగుప్తులు మిత్ర దేశాలు పైన దేవుని యొక్క ఉగ్రత గురించి చెప్తూ ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే ఆ దిన ముందు ఇజ్రాయెల్ యొక్క పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఐగుప్తుపై దేవుని తీర్పు గురించి చెప్తూ ఇజ్రాయెల్ యొక్క పరిస్థితుల గురించి చెప్తూ వాళ్ళు చాలా బబులోని పరిస్థితులు జీతగా అంటే అక్కడ పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటారు. అది కూడా మన చేతికి ఒక్కొక్కసారి ఆ ధైర్యమును రాదన్నమాట. ఒకసారి నిస్సహాయమైన స్థితిలో ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో దేవుడు చెప్తూ ఉంటాడు, నువ్వు అంటే నీకు నేను ధైర్యమును కలగజేసేదని చెప్తూ ఉంటాడు. దేవుడు ఇజ్రాయెల్కి పునర్దింపు చేస్తాడు, రికన్సిలేషన్ అంటారు, పునర్జీవింప చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే నిరాశితులైన వాళ్ళకి మరి విజయవాడ కానీ ఎక్కడైనా కానీ నిరాశితులైన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అంటే నార్మల్ జీవనానికి రావటం కోసము మనం ఒక వాళ్ళకి ధైర్యం కలగజేయాలి. కొన్ని మాటలు ఆర్థికంగా కానీ సహాయపరంగా కానీ ఆహార పరంగా కానీ మరి నీళ్ళు పరంగా కానీ గవర్నమెంట్ కూడా మరి అన్ని వసతులు చూస్తూ ఉంటుంది. మరి మనం ఒక అది చేస్తూ ఉండాలి.
ఒక మన పరిస్థితులను బట్టి చేతనైతే సహాయం చేయాలని చెప్తుంది. అంటే అక్కడ ఉన్న గుడిమేరు వంతన కానీ, సింగనగర్ కానీ, కొన్ని నిన్న మన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చాలా వరకు చాలామంది పంట నష్టాలు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ పునర్జీవనం కోరాలి. మళ్ళీ తిరిగి వాళ్ళ యథాస్థితికి వచ్చేలాగా వాళ్ళకి ధైర్యమైన మాటలు మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు నీకు ధైర్యమును కలగజేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు, బాగలేని స్థితిలో ఉన్నప్పుడు మనకు ధైర్యాన్ని దేవుడు మనకు కలగజేయాలంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మొదటిది ఏమంటాడంటే, మన దేవుని అంటే నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు, అంటే విశ్వాసం ఉంచాలని చెప్తూ ఉంటాడు. అంటే పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఆ పట్టణంలో ప్రవేశించి జనులు పక్షవాయువుల మంచం మీద పండుకున్నారని అతని దగ్గరకు తీసుకుని వచ్చగా యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండుమా అంటాడు. ఒక వ్యక్తిని కొంతమంది అంటే మంచం మీద తీసుకొచ్చారు, ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. మనం ఒక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం భయపడకూడదు, దిగులు పడకూడదు, ధైర్యంగా మన భారములు ఆయన మీద వేయాలి. ఎక్కడ ఒక దీనికి ఇప్పుడు మొన్న శనివారం రోజు మా లైన్లోనే దాదాపుగా మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 6 ఇంట్లోకి 3 అడుగులు, అంటే 2 అడుగుల హైట్లోనే ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి చాలా చోట్ల. ఇప్పుడు ఒక మన పరిస్థితిలో ఏం చేయాలి, దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలని మేము చూసామంటే, వాళ్ళని విశ్వాసం ఉంచాలి. ఆ పక్కనున్న డ్రైనేజ్ కాలువని మేము ఏం చేసామంటే పగలు కొట్టాం, చేతన అవకాశం వచ్చినంత వరకు మన పని మనం చేయటం. విశ్వాసం ఉంచి చేసినప్పుడు అది వర్షం తగ్గటం, ఆ ఫ్లో అంటే ఆ డ్రైనేజ్ వాటర్ ఫ్లోటింగ్ తగ్గటం, సాయంత్రం నైట్ 9 దాకా ఇళ్లలో నీళ్ళు అలాగే ఉన్నాయి. మరి వాళ్ళకి మనం ఏం చేయగలం? వాళ్ళలో విశ్వాసాన్ని నింపాలంటే ఒక ఏదో ఒక విధంగా తోటి వారిగా జనాలుగా మనం ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. ఇక్కడ జరుగుతుంది అది, ఇక్కడ అదే చెప్తూ ఉంటాడు. 2వ వచనంలో ఉంటుంది, ఏమంటాడంటే, జనులు ఒక పక్షవాయువును ఆయన మంచం మీద పనుకోబెట్టి ఆయన ఎదురు తీసుకొని వచ్చినప్పుడు యేసు వారి విశ్వాసం చూసి బలపరుస్తూ ఉంటాడు. మీ విశ్వాసం చాలా గొప్పది, యేసు వారి తీసుకొని వస్తారు అక్కడ. అందులో 22వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, ఇందులోనే 22వ వచనం ఉంటుంది. చూడండి ఒక మాట ఉంటుంది, అధికారి కుమార్తెను స్వస్థపరుస్తూ ఉంటాడు. 22వ వచనంలో ఏముంటుంది, ఆయన అంటాడు, యేసు వెనుకకు తిరిగి ఆయన వైపు చూసి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పును అంటాడు. కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని దేవుడు చెప్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియ దేవుని సంఘం, మనం ధైర్యంగా విశ్వాసంతో ఉండాలి, ధైర్యంతో ఉండాలని చెప్తూ ఉంటాడు. రెండవది, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట చూడండి, కీర్తన గ్రంథం 31వ సంకీర్తన ఏముంటుందంటే, ఇక్కడ నిరీక్షణ కలిగి ఉండాలంట, శత్రువుల నుండి విడుదల, దేవుని రక్షణ కొరకు ప్రార్థించాలి నిరీక్షణ కలిగి. ఇక్కడ అదే చెప్తూ ఉంటాడు, పరిస్థితులు కొన్నిసార్లు దూరంగా ఉంటాయి, మన చేతిలో ఉండవు, మన చేతులు ఏది అనుకోలేము. కొన్నిసార్లు పరిస్థితులు చేయి దాటి పోతూ ఉంటాయి, దాన్ని ఎలా సాల్వ్ చేసి రిజాల్వ్ చేసి బయటకు రావాలనేది మనం ఆలోచించాలి, వెయిట్ చేయాలి. ఆ నిరీక్షణ వెయిట్ చేస్తేనే అది వస్తుంది, రాకపోతే రాదు. మా సిస్టమ్ ఉన్న కూడా ఒక చిన్న అద్భుతం జరిగింది. ఎందుకంటే ఒక ల్యాప్టాప్ లోపల హార్డ్ డిస్క్ మొత్తం కాలిపోయింది, దాంట్లోనే ఒక చిన్న SSD కార్డు ఉంది, మొత్తం కాలిపోయింది. ఇంకా మొత్తం అన్నో ఫైల్స్ అంటే మెసేజ్లు బైబిల్ ఒకే మొత్తం వెళ్ళిపోయినాయి. కానీ ఒక కంప్యూటర్ హార్డ్వేర్ అతనికి చూపించినప్పుడు హార్డ్ డిస్క్ మొత్తం పాడైపోయిందండి, కానీ అందులో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది, అందులో కొంతవరకు సేవ్ అయిందని చెప్పాడు. అంటే మనం వెయిట్ చేయాలి, ఏ పనైనా కూడా ఎమ్మటే రాదు, ఇట్ విల్ బి టేక్ ఎ లాంగ్ టైం. ఆ నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తూ ఉంటాడు ఇక్కడ కీర్తన గ్రంథం. చూడండి 31వ సంకీర్తనలో ఏముంటుంది, కీర్తన గ్రంథం 31వ సంకీర్తన
31వ సంకీర్తనలో ఎన్నో వచనం చూసినట్లయితే చూడండి 24వ వచనం ఉంటుంది. 31వ సంకీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టి వారులారా, మీరందరూ మనసును దైన వహించి నిబ్బరంగా ఉండండి అంటున్నాడు. ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 31వ సంకీర్తన చక్కని మాట ఉంటుంది. 31వ సంకీర్తన 24వ వచనంలో ఏముంది? 24వ వచనంలో ఉంటుంది, యెహోవా కొరకు కనిపెట్టి వారులారా మీరందరూ మనసును ధైర్యం వహించి అంటున్నారు. అంటే స్ట్రెంగ్త్ యువర్ హార్ట్ అని అంటున్నారు. మన మనసును ధైర్యం వహించి హోప్ ఇన్ ద లార్డ్ అని అంటున్నారు. మన దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, హోప్ నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ పనైనా కూడా అంది జరగదు, ఇట్ విల్ బి టేక్ టైం అనమాట. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది రెండవది. మూడవదిగా వచ్చినట్టు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఎందుకంటే భక్తి కలిగి ఉండాలి. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. 21వ వచనంలో ఏమంటారంటే మనకు జ్ఞాపకం 25వ వచనం నిజముగా పక్షి అంటే పలుకు సాక్షి మనుషులు అంటే ఇక్కడ అదే అబద్ధం అంటాడు. ఏమంటాడు? యెహోవా ఎందు 26వ వచనం యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును అంటాడు. యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట అంట బహుధైర్యమును పుట్టించునని చెప్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియదేవుని సంగమం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉండాలి. ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు. మార్గం మధ్యలోనే వాళ్ళు అన్ని దేవతలు వేయించారు. మళ్ళీ మోషే ద్వారా వాళ్ళ ఆహారం ద్వారా వాళ్ళు చేయాల్సిన పని అంతా చేస్తూ ఉంటారు. దేవుడు ఎప్పుడు ఇడిచిపెట్టేవాడు కాదు. తగిన రీతిగా తగిన సమయంలో మనుషులు నిన్ను నన్ను ఆదుకుంటూ ఉంటారు. మనము ఈ యొక్క ఫ్లడ్ పరిస్థితులను బట్టి, ఈ యొక్క అకాల తుఫాను బట్టి, అకాల పరిస్థితులను బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే నీకు ధైర్యమును కలగజేసేదని అంటాడు. దేవుడు ఏమంటాడంటే చూడండి, నీకు ధైర్యమును కలగజేసేదని చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో ధైర్యం కలిగి ఉండాలని చెప్తున్నాడు. మనం ధైర్యం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి, రెండవది ఆయన ఎందు నమ్మకం ఉంచాలి, మూడవది ఏమంటాడు ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉండాలి, అదేమంటాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియ దేవుని సంఘం, నువ్వు అంటే నువ్వు దేవుని ఎందు తక్కువ నమ్మకంగా ఉంటే ఎక్కువ భయం వస్తుంది. మన దేవుని ఎందు తక్కువ నమ్మకంగా ఉంటే ఎక్కువ భయం కలుగుతూ ఉంటుంది. పరిపూర్ణమైన నమ్మకంగా ఉంటే అసలు భయం అనేది ఉండదు అని చెప్తున్నాడు. పరిపూర్ణమైన నమ్మకం, ఎస్ నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు అని నమ్మకంగా ఉంటూ ఉంటాడు. అంటే నీ జీవితంలో ఏ తుఫానులు ఏమి ఏదైనా కూడా అలజడు లాంటివి వచ్చినప్పుడు మనం భయపడకుండా అంటే దేవుని ఎందు నమ్మకం ఉంచి ఆయన నిన్ను ధైర్యపరుచుతాడు. అంటే కోరిన దేవుడు నిన్ను విడిపించే వ్యక్తిగా ఉంటాడు. నువ్వైతే ఏ దేవుని ఎందు విశ్వాసం ఉంచావో ఆ దేవుడు నిన్ను విడిపించే వ్యక్తిగా ఉంటాడు. ఈరోజు అంశం ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీకు ధైర్యమును కలగజేసేదను అని చెప్తున్నాడు. ఒక దైవజనుడిగా చెప్తూ ఉన్నాను, భయపడకండి. ఇలాంటి తుఫానులు, వాటరు, విజయవాడ చుట్టుపక్కల పరిస్థితులు, మరి గుంటూరులో కూడా మరి వాతావరణ పరిస్థితులు, అంటే వాటర్ ఎక్కువ వచ్చటం వల్ల మొన్న శనివారం రోజు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. మరి నిరాశితులు అయినారు. వాళ్ళు తిరిగి పునర్జీవింప చేయాలి. వాళ్ళు యథాస్థితికి వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ వసతుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇందులో ఏమంటారంటే అంటే దేవుడు నీకు ధైర్యమును కలగ చేయాలంటే ఏమంటే నువ్వు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలని చెప్తూ ఉంటాడు. నువ్వు దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తూ ఉంటాడు. నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తాడు. అట్టి వారి ధైర్యముగా ఉంటుందని చెప్తూ ఉంటాడు. అట్టి మరి అలాగా భయపడకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తర్వాత వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకి కానవచ్చినాయని మా ప్రియపరంలో కొరుతండి. ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి ఈ రీతిగా మిమ్మల్ని స్థుతించుకొని గర్భపరచుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. వాక్య ధ్యానానికి చెప్పినది నీకు నీ ధైర్యమును కలగజేసేదని చెప్పిన రీతిగా తండ్రి ధైర్యమును కలగజేసి ఎవరైతే ఉన్నారో తన నిరాశితులైన వారికి, బలహీనులైన వారికి, అనారోగ్యంలో ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ ధైర్యపరిచి మరి వాళ్ళకి మళ్ళీ తిరిగి పునర్జీవింప చేసేలాగా అన్నిదా వరద అంటే వాద వరదల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటు వారిని తల్లి వాళ్ళకి తగిన సకల వసతులు వాళ్ళకి అనుగ్రహించమని కోరుకుంటూ ఈ యొక్క వాక్యం ఉన్న వారిని చెప్పిన నన్ను తండ్రి దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన పదాలు చెంద పెట్టుకోమని అది పరిశుద్ధుడు నరేసి క్రీస్తున్నామని మిక్కలేని బతిమలాడుకుంటున్నాను తండ్రి.
ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక, మళ్ళీ దీని ఆహారం నేను మా దయచేయం, మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించు, మా శోధనలానికి తాక దుష్టించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మయ్య నిన్న సహవాసం తండ్రి, యొక్క నిరాశితులైన వారికి, బలహీనంగా ఉన్న వారికి, బాగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ధైర్యం కలగచేసి మీరున్నారని దీవించి ఆశీర్వదించు కోరుకుంటున్నా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొక మారు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.